హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. పోలీస్ ఇన్స్పెక్టర్ సూర్య ఫోటోని అలాగే చూస్తూ ఉంటాడు. చివరిగా తను ఎక్కడ మిస్ అయ్యాడో ఆ స్పాట్కి వెళ్తాను, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏదైనా చిన్న క్లూ అయినా దొరుకుతుందేమో ట్రై చేస్తాను అని చెప్పి ఇన్స్పెక్టర్ గారు స్పాట్కి వెళ్తాడు. అక్కడికి వెళ్ళి అవన్నీ చూస్తూ ఉంటాడు, కానీ ఏ చిన్న క్లూ కూడా కనిపించదు. అలా వెతికి వెతికి ఓ టీ స్టాల్ దగ్గర ఆగుతాడు. ఇక టీ చెప్పుకొని టీ తాగుతూ ఉంటాడు. జేబులో ఉన్న సూర్య ఫోటో కింద పడిపోతుంది. పక్కనే రోడ్డు శుభ్రం చేస్తున్న పారిశుద్ధ్య కార్మికుడు ఆ ఫోటోని చూసి ఇక ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఈయన్ని ఎక్కడో చూసినట్టు ఉంది అని అనుకుంటూ అలాగే ఇక ఆలోచిస్తూ పరధ్యానంగా ఉంటాడు. ఇంతలోపు పోలీస్ ఇన్స్పెక్టర్ జేబుని చెక్ చేసుకుంటే ఫోన్ ఇంకా ఫోటో కనిపించదు. పక్కనే పారిశుద్ధ్య కార్మికుడు ఆ ఫోటో చూస్తూ ఇక బుగ్గ మీద వేలు పెట్టుకొని ఏదో ఆలోచిస్తున్న వాడిలాగా కనిపించడంతో అతన్ని అడుగుతాడు ఇన్స్పెక్టర్ గారు. ఏంటి ఆ ఫోటోని అంత తీక్షణంగా గమనిస్తున్నావు, అతను నీకు తెలుసా అని అంటే, నాకు ఇతనెవరో తెలియదు కానీ 2 ఏళ్ల కిందట ఇక్కడ ఓ సంఘటన జరిగింది అని అంటాడు. ఏంటి, 2 ఏళ్ల కిందట ఓ సంఘటన జరిగిందా, ఏంటది అని అంటే, నేను తెల్లవారుజామునే 4 గంటలకే వచ్చి ఇలా రోడ్లు శుభ్రం చేస్తూ ఉంటాను, అప్పుడు ఓ చెత్త కుప్పలో ఇతను కనిపించాడు. ఒళ్ళంతా దెబ్బలు, ఎక్కడో ప్రాణమైతే ఉంది కానీ అతన్ని చూశాక నాకు భయమేసి దూరంగా నేను వెళ్ళిపోయాను. ఎవరికైనా ఫోన్ చేసి చెప్పాలనుకున్నా మళ్ళీ ఏదైనా జరిగితే కేసు నా మీదకి వస్తుందని నేను ఎవరికి ఫోన్లో కూడా చెప్పలేదు. 2-3 గంటలు గడిచిపోయిన తర్వాత ఏదో సేవా సంస్థ వచ్చి అతన్ని వ్యాన్లో ఎక్కించుకొని వెళ్ళింది అని అనగానే ఇక పోలీస్ ఇన్స్పెక్టర్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. చిన్న క్లూ దొరుకుతుందని ఇక్కడికి వస్తే చాలా పెద్ద క్లూనే దొరికింది. ఆ క్లూ ఏంటి అంటే, ఇంతకాలం సూర్య చనిపోయాడు అని అందరూ అనుకుంటున్నారు. నిజానికి సూర్య అయితే చనిపోలేదు. ప్రాణాలతోనే ఉన్న, కొన ఊపిరితో ఉన్న సూర్యని ఏదో సంస్థ కాపాడిందనుకుంటా. ఆ సంస్థ ఏంటి అని చెప్పి అనుకొని అదే మాట అతన్ని అడుగుతాడు ఇన్స్పెక్టర్. ఇక ఆ పారిశుద్ధ్య కార్మికుడు, ఆ సంస్థ ఏదో మానసిక వికలాంగులకి సంబంధించిన సంస్థలాగా ఉంది సార్, అంతకంటే ఇంకా నాకేమీ తెలీదు అని అంటాడు. ఇక సరే, నువ్వు చాలా పెద్ద ఇన్ఫర్మేషనే ఇచ్చావు అని చెప్పి అతనికి కొంచెం డబ్బులు ఇచ్చేసి అక్కడి నుంచి ఇన్స్పెక్టర్ వెళ్ళిపోతాడు. ఈ సిటీలో మానసిక వికలాంగుల మానసిక వికాస కేంద్రాలు ఎన్నున్నాయో అన్నిటినీ చెక్ చేస్తే ఒకవేళ సూర్య బ్రతికి ఉంటే మనకి తెలుస్తాడు అని చెప్పి ప్రతి మానసిక కేంద్రాలన్నిటినీ కూడా చెక్ చేస్తూ ఉంటాడు. అలా చెక్ చేస్తూ ఉండగా ఒక చోట మాత్రం సూర్య కనిపిస్తాడు. ఏమాత్రం ఇక ఆనవాళ్ళు గుర్తుపట్టలేనట్టుగా గడ్డాలు మీసాలు పెరిగిపోయి ఒకలాగా ఉంటాడు. ఇక తన దగ్గరికి వెళ్ళి గుర్తుపడతాడు. నా దగ్గర ఉన్న ఫోటో ఈయన ఒక్కరే అని చెప్పి దగ్గరికి వెళ్ళి సూర్య అని పిలవడంతో సూర్య పలకడు. ఇంతలోపు ఆ సంస్థ యజమాని దగ్గరికి వచ్చి, ఏంటి ఇన్స్పెక్టర్ గారు మా దగ్గరికి వచ్చారు, ఎవరి గురించైనా వెతుకుతున్నారా అని అనగానే, అవును ఇదిగో ఈ ఫోటోలో ఉన్న అతని కోసం వెతుకుతున్నాను అని అనగానే ఆ ఫోటో చూసి, ఆ ఫోటోలో ఉన్న వ్యక్తి ఇప్పుడు మీ ఇక్కడ ఉన్న ఈ వ్యక్తి ఒక్కరే, కానీ మాకు 2 ఏళ్ల క్రిందట అపస్మారక స్థితిలో దొరికాడు. ఆయన పేరు ఏంటో కూడా ఆయన చెప్పలేకపోతున్నాడు. అప్పటి నుంచి ఇక్కడే తను ఉన్నాడు, తనని మేమే చూసుకుంటున్నాము అని చెప్పగానే ఇక తనకి అర్థమైపోతుంది. తలకి బాగా దెబ్బలు తగలటం వల్ల తన పేరు ఊరు మరచిపోయినట్టున్నాడు, అందుకని తను తన ప్లేస్కి రాలేకపోయాడు అని అనుకొని ఇక తరువాత ఆయనతో ఇలా అంటాడు ఇన్స్పెక్టర్ గారు, ఏవండి ఈయన మాకు కావాల్సిన మనిషి, ఈయన చనిపోయాడని వాళ్ళ కుటుంబ సభ్యులు మాకు కంప్లైంట్ ఇచ్చారు. ఆ తర్వాత ఏదో పొరపాటు జరిగి మొత్తానికి వేరే ఎవరితో వాళ్ళకి డెడ్ బాడీ ఇవ్వడం జరిగింది. ఇక తర్వాత ఈయన్ని ఎవరో హత్య చేశారు అని ఒక ఆవిడ నాకు కంప్లైంట్ ఇచ్చింది. నా ఇన్వెస్టిగేషన్ నేను స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు ఈయన బ్రతికే ఉన్నాడు అని తెలియడంతో ఇక్కడికి నేను వచ్చాను
అని మొత్తం జరిగిందంతా చెప్పడంతో ఇంకా అతను పోనీలేండి, ఆయనకి తన గతం గుర్తు రాకపోయినా తన వాళ్ళని చూస్తే గుర్తుపడతాడేమో, మీరు ఆయన్ని తీసుకువెళ్ళవచ్చు అని అంటాడు ఇక ఆ యజమాని. ఇక అప్పుడు ఇలా అంటాడు, ఇప్పుడే కాదండి, తర్వాత నేను ఆయన్ని తీసుకువెళ్తాను, ఇప్పుడే తీసుకువెళ్తే ఏమైనా ఇబ్బంది వస్తుంది అని చెప్పి అతన్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పి ఇన్స్పెక్టర్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన వర్షినికి ఉదయ్కి పెళ్ళి జరుగుతూ ఉంటుంది. జీలకర్ర బెల్లం తంతు కోసం పంతులు గారు మంత్రాలు చదువుతూ ఉంటారు. అందరూ కూడా కుర్చీలలో కూర్చొని అలాగే చూస్తూ ఉంటారు. పోనీలే, ఈసారైనా వర్షిని జీవితం బాగుంటే చాలు, ఒకసారి జీవితం పాడైపోయింది, రెండోసారైనా ఆ దేవుడు వర్షిని జీవితాన్ని చల్లగా చూస్తే చాలు. సూర్య మంచివాడే అయినా కాలం కలిసిరాక తొందరగా అతన్ని దేవుడు తీసుకువెళ్ళిపోయి ఇలా ఒంటరిగా మిగిలిపోయింది వర్షిని. ఈసారైనా ఉదయ్ నిండు నూరేళ్ళు ఆయుష్తో ఉండి వర్షిని పసుపు కుంకాలు చల్లగా ఉండాలి అని అందరూ అనుకుంటూ ఉంటారు. వర్షిని చాలా అందంగా ఉంటుంది. ఇక ఉదయ్ కూడా తనని అలా చూస్తూనే ఉంటాడు. ఎన్నో అనుకుంటాము కానీ ఏవి జరగవు. వర్షిని నా సొంతం అవ్వాలి, ఈ కుటుంబం మీద పగ తీర్చుకోవాలి అని ఎన్నో సంవత్సరాలుగా అనుకుంటున్నాను కానీ కాలం కలిసి రాలేదు. ఆ సూర్య చనిపోయాడు. ఇంతకాలానికి కుటుంబం మీద పగ సాధించే పని ఇప్పుడు నాకు వస్తుంది, చాలా హ్యాపీగా ఉంది వర్షిని. ఇక ఇంతకాలం నువ్వు ఎలా ఉన్నావో అలా ఉన్నావు, రెక్కలు తెగిన పక్షిలాగా విహరించావు, నా చేతిలో పడుతున్నావు, ఇక నీ జీవితం అధోగతే. నాకు సూర్యకి నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది. నువ్వంటే తను ప్రేమించాడు, నీ మాట మీద నమ్మకం ఉంచాడు, కానీ నీ మీద నాకు ప్రేమ లేదు, ఏదో ఆశ తప్ప నీ మీద నాకు ఎలాంటి ఇది లేదు. కేవలం నీ వెనుక ఉన్న డబ్బు కోసమే నా ఆలోచన అంతా. ఆ పెళ్ళి జరిగిపోయిన తర్వాత నిన్ను ఎలా చేయాలో అలా చేస్తాను. అసలైన కన్నీరు అంటే ఏంటో అప్పుడు నీకు నేను చూపిస్తాను, నీ కళ్ళల్లో కన్నీరు కాదు రక్త కన్నీరు కారుస్తాను అని అనుకుంటూ ఉంటాడు ఇక తర్వాత. ఇదిలా ఉండగా ఇంకొక పక్కన ఉదయ్కి ఓ అమ్మాయి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఉదయ్ ఎంతసేపటికి ఫోన్ లిఫ్ట్ చేయడు, ఎందుకంటే పెళ్లి పీటల మీద కూర్చోవడం వల్ల ఫోన్ మాట్లాడలేకపోతాడు. ఇక ఆవిడ ఫోన్ చేస్తూనే ఉంటుంది, ఏంటి ఉదయ్ ఇంకా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏదో డబ్బు వస్తుంది, ఆ డబ్బు వచ్చాక మనం విదేశాలకి వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాము అని చెప్పాడు. నన్ను 2-3 ఏళ్ళుగా తను ప్రేమిస్తున్నాడు, పెళ్ళి పెళ్ళి అంటే మొహం చాటేస్తున్నాడు, ఇప్పుడు తనకేదో ఒక్కసారిగా 1 కోట్ల డబ్బు వస్తుందని చెప్పాడు. ఆ డబ్బు వచ్చాక నన్ను పెళ్ళి చేసుకొని విదేశాల్లో స్థిరపడదాము అని చెప్పాడు. ఇప్పుడేమో ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు, ఏంటి అని అనుకుంటూ ఉంటుంది. ఇంకా తర్వాత లాభం లేదు, ఇంటి దగ్గరికి వెళ్తాను, ఏదైనా ఉదయ్కి జరిగిందేమో అనుకొని తిన్నగా అక్కడికి వస్తుంది. అక్కడికి రాగానే బయట బ్యానర్ మీద ఉదయ్కి ఇక వర్షినికి పెళ్ళి అని ఉండడంతో ఒక్కసారిగా కంగు తింటుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి ఇప్పుడు వర్షిని అని ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడేంటి, అంటే నన్ను మోసం చేశాడు, ఇలాంటి మోసగాన్ని వదలకూడదు అని చెప్పి లోపలికి వెళ్తుంది. ఇక లోపలికి వెళ్ళిన తర్వాత పంతులు గారు, అమ్మా జీలకర్ర బెల్లం పెట్టుకోండి, అయ్యా మీరు అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి అని చెప్పి తన చేతికిస్తే, అలాగే పంతులు గారు అంటూ చాలా వినయంతో ఆ జీలకర్ర బెల్లాన్ని ఇక తీసుకుంటాడు. అలా తీసుకొని వర్షిని మీద తల మీద పెట్టబోతూ ఉండగా ఇంతలోపు ఆ అమ్మాయి ఆగు అని గట్టిగా అంటుంది. తనని చూడగానే ఇక ఉదయ్ గుండె ఆగిపోతుంది. ఏంటి ఇది ఇక్కడికి వచ్చింది, దీనికి కొంచెం సమయం ఇవ్వు అని చెప్పాను కదా, వర్షిని వెనుక ఉన్న డబ్బు వస్తే దేన్ని కూడా పెళ్లి చేసుకుందాం అనుకున్నాను. ఈ విషయం వర్షినికి తెలియకుండా, వర్షిని విషయం దీనికి తెలియకుండా సీక్రెట్గా మేనేజ్ చేద్దాం అనుకుంటే ఇది ఇక్కడికి వచ్చేసిందేంటి, ఇప్పుడు ఎలా అని కంగారు పడుతూ ఉంటాడు. ఇక ఆవిడ్ని చూసి, ఎవరమ్మా మీరు, ఆ పెళ్ళి జరుగుతున్న పెళ్ళిని ఆపు అని అన్నావు, ఎవరు నువ్వు అని చెప్పి లీలావతి అంటుంది. నేను ఎవరినో నాకంటే ఎక్కువగా ఆ పెళ్లి చేసుకుంటున్నాడే పెళ్లి కొడుక్కే తెలుసు అని అంటుంది. పెళ్లి కొడుకు తెలియడమేంటి, నీ గురించి నీకు తెలియకపోవడం ఏంటి, ఎవరమ్మా నువ్వు ఇంతకి అని అంటుంది ఇక లీలావతి. ఇక తరువాత మహేశ్వరికి కొంచెం అనుమానం వస్తుంది. తన దగ్గరికి వచ్చి, అమ్మా ఎవరు మీరు, నీకు ఉదయ్కి ఏమైనా సంబంధం ఉందా, అందుకనే జరిగే పెళ్ళిని ఆపు అని అన్నావు, తను
నీకు తెలుసా అని అడగడంతో, తెలుసా ఏంటండి, నన్ను ప్రేమించాడు, మా ప్రేమ 2 సంవత్సరాలది, నన్ను పెళ్లి ఒకటే చేసుకోలేదు, కానీ మా ఇద్దరి మధ్య అంతకంటే ఎక్కువే ఎన్నో జరిగాయి, నాకు ఈ రోజు డబ్బు వస్తుంది, ఆ డబ్బు వచ్చాక మనం విదేశాలకు వెళ్ళిపోదాము, మన గురించి ఇంట్లో తెలిస్తే మన పెళ్ళికి ఒప్పుకోరు, ఆ డబ్బు నా చేతికి వచ్చాక అప్పుడు మన ఇద్దరం విదేశాలకు వెళ్ళిపోయి హ్యాపీగా ఉందాం అని నన్ను నమ్మించాడు. కావాలంటే ఈ ఫోన్లో ఉన్న ఫొటోస్ చూడండి, మేమిద్దరం బయటకు వెళ్ళినప్పుడు సరదాగా తీసుకున్న సెల్ఫీలు ఇదిగోండి, ఓ హోటల్లో మేమిద్దరం భోజనం చేస్తూ తీసుకున్న ఫోటోలు, హోటల్ ఏంటి, చాలా చోట్లకే మేము వెళ్ళాము, పెళ్ళి కాకపోయినా మేమిద్దరం భార్యాభర్తలమే, కావాలంటే ఈ ఫొటోస్ చూడండి అని చెప్పి తన దగ్గర ఉన్న ఫొటోస్ అన్నీ చూపించడంతో ఒక్కసారిగా మహేశ్వరి షాక్ అవుతుంది. లేరా, లే, పెళ్లి పెట్టెల మీద నుంచి లే అని అనడంతో ఇక హరినారాయణ, ఏంటండి, ఎందుకు నా కొడుకుని పెళ్లి పెట్టెల మీద నుండి లేవమంటున్నారు, అలా లేస్తే మీ కూతురికి అన్యాయం జరుగుతుంది కదా, మాకంటే ఎక్కువ అవమానం ఇప్పుడు మీకే జరుగుతుంది, పెళ్ళిలో అబ్బాయికి ఏం జరుగుతుందో తెలియదు కానీ పెళ్ళి కానీ ఆగిపోతే అమ్మాయికి చాలా పరువు తక్కువ అని అంటాడు. ఏం తెలుసని మీరు పరుగుల కోసం మాట్లాడుతున్నారు అని మహేశ్వరి అంటుంది. ఎవరు అమ్మాయి మీ దగ్గరకు వచ్చి ఏదో చెప్పింది, ఈ రోజుల్లో డబ్బు కోసం ఇలాంటి తప్పుడు మాటలు చెప్పేవాళ్ళు చాలామందే ఉంటారు, నా కొడుకేంటో మీకు బాగా తెలుసు, తనేదో చెప్పిందేమో అని నాకు అనుమానంగా ఉంది, అందుకనే మీరు లేరా పెళ్లి పీటల మీద నుంచి లే అని అంటున్నావు అని మహేశ్వరిని అనడంతో, నీ కొడుకు ఆల్రెడీ ఓ అమ్మాయిని మోసం చేసి తనకి పెళ్లి కాకుండానే వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా ఉన్నారు, అలాంటి వాడితో నా కూతురికి పెళ్ళ, ఇప్పటికే నా కూతురు జీవితం పోయింది, మంచివాడు తన జీవితంలోకి రావాలి అని కోటి దేవుళ్ళని వేడుకొని చేస్తున్న పెళ్ళి ఇది, కానీ దారుణమైన కొడుకు నీ కొడుకు అని తేలింది, అలాంటి వాడికిచ్చి నా కూతుర్ని పెళ్ళి చేసే కంటే ఇలా భర్త లేకుండా అయినా తను జీవితాంతం ఉన్నా తనకి ఏమీ నష్టం వచ్చింది లేదు, నీ కొడుకు లాంటి వాడిని పెళ్ళి చేసుకోకుండా ఉంటేనే తనకి అదృష్టం, ఇంకొంచెం సేపు ఉంటే నా కూతురు గొంతు కోసేవాడు అని చెప్పి తిడుతుంది. ఇక తర్వాత ఉదయ్, ఇక్కడికి ఎందుకు వచ్చావు అసలు నువ్వు, నువ్వు కొంచెం ఓపిక పట్టుంటే అంతా అయిపోయేది కదా అని అనగానే వర్షిణి చెంప పగల కొడుతుంది ఉదయ్కి. ఏరా, ఇంకా నీ రక్తంలో మోసం అనేది పోలేదా, నువ్వేదో మారిపోయావు అనుకున్నాను కానీ నువ్వు మారలేదు, నువ్వు నీలాగే ఉన్నావు, నేనే మారిపోయి నిన్ను నమ్మాను, చి, నీలాంటి వాణ్ణి నమ్మినందుకు నా మీద నాకే అసహ్యంగా ఉంది, ఆడపిల్లల జీవితాలతో ఆడుకోవాలని చూస్తున్న నీకు పుట్టగతులు ఉండవు, ఇంతకింత నువ్వు అనుభవిస్తావు, ఇప్పుడు ఈ క్షణం నా సూర్య లేడు అన్నందుకు నేను బాధపడడం లేదు, ఓ మోసగాన్ని మరోసారి ఎందుకు నమ్మి నా పరిస్థితిని పెళ్లి పీటల మీద దాకా తెచ్చుకున్నానా అనే నాకు ఎక్కువ బాధగా ఉంది, అమ్మా ఇంకెప్పుడు పెళ్లి ప్రస్తావన నాకు తీసుకురావద్దు, చనిపోయిన సూర్య జ్ఞాపకాలతో జీవితాంతం నేను బ్రతికేస్తాను, ఇలాంటి వాడితో ఒక్క క్షణం కూడా నేను ఉండలేను అని చెప్పి ఇక చెంప పగలగొట్టి అక్కడి నుంచి వర్షిణి వెళ్ళిపోతుంది. ఇక జరిగిన దానికి అందరూ బాధపడతారు, ఇది కర్మ అనుకోవాలో లేదు అంటే తలరాత అనుకోవాలో, మనుషులే చేతులారా కావాలని ఇలా చేస్తున్నారనుకోవాలో, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని బాధపడుతూ ఉండగా ఇంతలోపు పోలీస్ ఇన్స్పెక్టర్ మనోకి ఫోన్ చేస్తాడు. మనో గారు ఒకసారి మీరు స్టేషన్కి రండి అని చెప్పడంతో ఇక మనో అక్కడికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత మనో గారు, మిమ్మల్ని నేను ఓ చోటికి తీసుకువెళ్తాను, అక్కడికి వెళ్ళాక అతన్ని మీరు గుర్తుపట్టాలి అని అంటే, ఎవరిని ఇన్స్పెక్టర్ గారు నేను గుర్తుపట్టాలి అని అంటే, ముందు చెప్తాను పదండి అని చెప్పి ఓ మానసిక చికిత్సాలయానికి తీసుకువెళ్తాడు సూర్య ఉన్న చోటికి. అక్కడికి వెళ్ళిన తర్వాత సూర్యని చూపించి, ఈయన్ని మీరు గుర్తుపట్టారా అని అంటే, అచ్చా మా బావ సూర్యలాగే ఉన్నాడు అని అంటే, మీ బావ సూర్యలాగే ఉండడం కాదు, ఆయనే సూర్య అని అంటాడు ఇన్స్పెక్టర్ గారు. ఇన్స్పెక్టర్ గారు, నా బావ చనిపోయాడు, నా బావలాగా కొంచెం ముఖ కవళికలు ఉన్నాయి కానీ నా బావ కాదు, నా బావ ఇలా పిచ్చివాళ్ళలాగా ఉండడు, నా బావ చనిపోయాడు, ఎవరో చంపేశాడు అని అంటూ ఉండగా మనోగారు, మేము కూడా అలాగే అనుకున్నాము కానీ ఈరోజు నేను ఇంటరాగేషన్ చేస్తే కొన్ని నిజాలు తెలిసాయి, నిజానికి ఆ రోజు సూర్య చాలా దెబ్బలతో
చెత్త కుప్పలో పడి ఉన్నాడు. ఆ టైంలో ఇదిగో ఈ మానసిక చికిత్సాలయం ఈ సంస్థ వాళ్ళు సూర్యని కాపాడి ఇక్కడికి తీసుకొచ్చి వాళ్ళు తన దగ్గరే ఆశ్రయం కల్పించారు. తలకి బలమైన గాయాలు తగలటం వల్ల తను ఇలా పిచ్చివాడిలాగా గతాన్ని మరచిపోయి ఉన్నాడు. అతను మీ సూర్యే అని చెప్పగానే మనం ఆనందానికి అవధులు ఉండవు. గట్టిగా థ్యాంక్ గాడ్ అని గట్టిగా అరుస్తాడు. వెంటనే సూర్యని హక్ చేసుకుంటాడు. బావా, నీకోసం ఏడవని రోజు లేదు. నా చెల్లి నిన్ను ఎంతో ప్రేమించింది. నా చెల్లిని నువ్వు కూడా అంతకంటే ఎక్కువ ప్రేమించావు. మీ ప్రేమ గట్టిది. అందుకనే ఈరోజు నువ్వు బ్రతికే ఉన్నావు. నా చెల్లితో నీ బంధం విడిపోలేదు అని కన్నీరు పెట్టుకొని ఎంతో ఆనందపడిపోతూ ఉంటే సూర్య మాత్రం అలాగే మౌనంగా ఉంటాడు. మనోని సూర్య గుర్తుపట్టడు. ఆ తర్వాత, సూర్య, నేను ఇంటికి తీసుకువెళ్తాను. నువ్వు మా బావవి, నా చెల్లెలు భర్తవి. నీకోసం నా చెల్లెలు కళ్ళు కాయలు కాసేలా చూస్తుంది. నా చెల్లి 1 సంవత్సరం 2 సంవత్సరాలు కాదు, తను జీవితకాలం అంతా నీకోసం ఎదురు చూస్తూనే బ్రతికేస్తానని చెప్పింది. మేమందరం తనకి ఓ జీవితం ఉండాలి అని అందరం బలవంతంగా పెళ్లి చేయాలనుకున్నాము. కానీ నువ్విక్కడ బ్రతికే ఉన్నావు కాబట్టే ఆ దేవుడే ఆ పెళ్ళిని ఆపేశాడు. పదబావా, పద, నిన్ను ఇంటికి తీసుకువెళ్ళి నిన్ను మళ్ళీ మామూలు మనిషిని చేసి నిన్ను నా చెల్లిని ఒక్కటిగా చేస్తాను. బావా, పదబావా అని భుజం మీద చేయి వేసుకొని ఎంతో సంతోషంతో సూర్యని ఇంటికి తీసుకొస్తూ ఉంటాడు. ఇది ఈరోజు ఎపిసోడ్. మరి తర్వాత ఏం జరుగుతుంది? గతమైతే సూర్యకి మరి గుర్తొస్తుందా? వర్షిణిని చూసి గుర్తుపడతాడా? మరి హరినారాయణ, ఉదయ్ వాళ్ళిద్దరూ సూర్యని చూసి ఎలా రియాక్షన్ అవుతారు? సూర్య గతం మరిచిపోయాడు కాబట్టే మా గురించి నిజం చెప్పడు, మాకే బాధ లేదు అని వాళ్ళిద్దరూ ఫ్రీగా ఉంటారా? మరి ఏం జరుగుతుంది? రాబోయే ఎపిసోడ్స్లో ఇంకా ఎలాంటి ట్విస్టులు ఉన్నాయి ముందు తెలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. రేపటి ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఇప్పుడు మనం తెలుసు.